పాలకూర పచ్చడి చేస్తున్నాను చపాతీకి, అన్నానికి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తినాలా ఇది అన్నంలో? ఇలాగా నార వస్తుంది, ఇలాగ తీసేసుకోవాలి. ఇలా వచ్చుకుంటే నీట్గా ఉంటుంది. పాలకూర ప్రెగ్నెంట్ వాళ్ళు తింటే చాలా మంచిది. ఇవి పల్లీలు ఇలాగా వేయించుకోవాలి. ఇలాగా తుంచేసుకుంటే పైకి ఎగరకుండా ఉంటాయి. ఆకు బాగా నీటుగా కలుపుకొని ఆకు వేయించుకోవాలి.
వేయించిన పల్లీలు ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇది కొంచెం తీసిపోయి మిక్సీ పట్టుకో సార్, ఇవి ఒకసారి తీయాలి. చింతపండు ఉల్లిగడ్డలు వేసినాం కదా, దీన్ని ఒక్క లుక్కలు దంచుకొని ఎత్తి పెట్టుకోవాలి. నున్నగా దంచుకుంటే బాగుండదు. బాగుందమ్మా, అమ్మ బాగుంది.